ఈరోజు మీకు స్మృతి దినం. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకునవలేను. తరతరముల దాకా శాశ్వతముగా ఈరోజును పర్వదినముగా చాటవలేను అని ఈనాటి మొదటి పట్టణములో మనం వింటూ ఉన్నాం. దాని ప్రకారమే మన యొక్క పితరులు మనకి బోధించి ఉన్నారు. ఆ విధంగా మనము ఈనాడు పాస్కా పవిత్ర గురువారాన్ని ఎంతో ఆనందంగా కొనియాడుతూ ముఖ్యంగా మూడు అంశాలను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొదటిది దివ్య సప్రసాదాన్ని స్థాపించటం, రెండవది గురుత్వ స్థాపన, మూడవది ప్రేమ ఆజ్ఞ. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనము గమనించినట్లయితే యావే దేవుడు మోషే అహరోనుల ద్వారా ఆనాటి ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏ విధంగా పాస్కా నియమావళిని పాటించాలి అని బోధిస్తూ ఉన్నారు. ఎలాంటి లోపము లేనటువంటి ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ వధించి దాని యొక్క రక్తాన్ని వారి యొక్క వాకిలి గుమ్మమునకు పూసినట్లయితే దేవదూత ఆ యొక్క రక్తపు మరకరను చూసి వారిని రక్షిస్తూ ఉంది, కానీ ఈజిప్టు ప్రజలను శిక్షిస్తూ ఉంది అని తెలియచేసిన విధంగా వారు ఆ నియమావళిని పాటించి ఉన్నారు. బానిసత్వము నుంచి విడిపించబడి ఉన్నారు. అదేవిధంగా ఈనాటి సువిశేష పట్టణంలో మనం వింటూ ఉన్నాం, ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించను, చివరి వరకు కూడా ఆయన ప్రేమించను అని. క్రీస్తు ప్రభు తాను ఎన్నుకున్నటువంటి శిష్యులను చివరి వరకు కూడా ప్రేమించారు. అంటే క్రీస్తు ప్రభు మరణించేటంత వరకు కాదు, కానీ వారు రక్షింపబడే అంతవరకు కూడా క్రీస్తు ప్రభు వారిని ప్రేమించారు. వారినే కాదు మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నారు. అలనాడు ఏ విధంగా అయితే యావే దేవుడు మోషే అహరోనుల ద్వారా ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఉన్నారో అదేవిధంగా ఈనాటి సువిశేష పట్టణము ద్వారా క్రీస్తు ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. మనందరము ఆయనకు చెందిన వారము. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు, చివరి వరకు కూడా ప్రేమిస్తూ ఉన్నారు. అంటే ఆయన మరణం వరకు కాదు, మన రక్షణ వరకు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. మనము పాపము చేసినప్పటికీ పవిత్రమూర్తి మనము మనందరి పాప జీవితము నిమిత్తము ఆయన మరణించి ఉన్నారు. మన యొక్క రక్షణ కొరకు ఆయన అంత శ్రమించి ఉన్నారు. అదేవిధంగా ఈనాటి సువిశేష పట్టణం చివరి వచనంలో మనం వింటూ ఉన్నాం, బోధకుడును ప్రభుడునైనటువంటి నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలను అని నేను మీకు ఒక ఆదర్శాన్ని చూపించి ఉన్నాను అని ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణములో ఏ విధంగా అయితే ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క నియమావళిని స్వీకరించి ఉన్నారు, అదేవిధంగా ఈనాటి సువిశేష పట్టణము ద్వారా క్రీస్తు ప్రభు కూడా ఆయన బిడ్డలమైనటువంటి మనందరికీ నూతన ఆజ్ఞను ప్రేమ ఆజ్ఞను మనకి ప్రసాదిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రేమ ఆజ్ఞ ప్రకారం మనము జీవించినట్లయితే మనము కూడా దేవుని యొక్క రక్షణకు పాత్రులమవుతాము అని ప్రభు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన చివరి వరకు కూడా మన యొక్క రక్షణము వరకు కూడా మనల్ని ప్రేమిస్తారు. ఈ సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క ఆజ్ఞలను మన యొక్క జీవితంలో పాటించటానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడుతారు.